తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అందులో సూర్యాపేట ప్రాంతం పోషించిన పాత్ర కళ్ళ ముందు మొదలుతుంది రజాకర్లపై పోరాటంలో సూర్యాపేటను గేట్ వే ఆఫ్ తెలంగాణగా పిలుచుకుంటారు సాయుధ పోరాటం నుంచి తాజా రాజకీయాల వరకు కూడా సూర్యాపేట హాట్ ప్లేస్గా నిలుస్తుంది తెలంగాణ ఏర్పాటు తర్వాత మంత్రి జగదీష్ రెడ్డి రెండుసార్లు గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కమ్యూనిస్టులకు ఒకప్పుడు కంచుకోట ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనంతరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మూడుసార్లు విజయం సాధించారు ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముగ్గురు ప్రాతినిధ్యం వహించారు తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి గెలుపు బావుట ఎగురవేశారు ఇక్కడ మరోసారి త్రిముఖ పోరు నెలకొననుంది మరి వచ్చే ఎన్నికల్లో పార్టీలు అభ్యర్థుల వారిగా ఎవరు పోటీ చేస్తే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశాలున్నాయి గెలుపు ఓటములను నిర్ణయించే అంశాలేమిటి ఎవరి బలాలు బలహీనతలు ఏమిటి ఆ వివరాలు చూసే ముందు రెండు వేల పద్దెనిమిదిలో సూర్యాపేట ఎన్నికల ఫలితాలను ఓసారి చూద్దాం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో జగదీష్ రెడ్డి వర్సెస్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి వర్సెస్ సంకిరేణి వెంకటేశ్వరరావు వీరి ముగ్గురి మధ్య ప్రధానంగా పోటీ జరిగింది ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఏడు శాతం కాంగ్రెస్ పార్టీకి ముప్పై నాలుగు శాతం బీజేపీకి ఇరవై ఒక్క శాతం ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దెక్కాయి అంటే సూర్యాపేట నియోజకవర్గంలో గత మూడు ఎన్నికలను గనుక పరిశీలిస్తే అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతోనే గెలుపొందుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డికి ముప్పై ఏడు శాతం ఓటు షేర్తో అరవై ఎనిమిది వేలకు పైగా ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ క్యాండిడేట్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ముప్పై నాలుగు శాతం ఓటు షేర్తో అరవై రెండు వేలకు పైగా ఓట్లు రాబట్టారు బీజేపీ నుంచి బరిలో దిగిన సంకినేని వెంకటేశ్వరరావు ఇరవై ఒక్క శాతం ఓటు షేర్తో ముప్పై తొమ్మిది వేలకు పైగా ఓట్లు దక్కించుకొని మూడో స్థానంలో నిలిచారు దాదాపు ఆరు వేల ఓట్ల మెజారిటీతో జగదీష్ రెడ్డి విజయం సాధించారు ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఓట్లలో కేవలం మూడు శాతం తేడా మాత్రమే ఉంది ఇక రెండు వేల పద్నాలుగులో సూర్యాపేటలో చతుర్ముఖ పోరు జరిగింది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సంకినేని వెంకటేశ్వరరావు ఇరవై నాలుగు శాతం ఓటు షేర్తో ఫోర్త్ ప్లేస్లో నిలిచారు కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి కంటే ఒక్క శాతం ఓట్లు అధికంగా రాబట్టారు తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగిన పటేల్ రమేష్ రెడ్డికి ఇరవై రెండు శాతం ఓట్లు వచ్చాయి జగదీష్ రెడ్డి ఇరవై ఐదు శాతం ఓట్లతో అంటే ఒక్క శాతం ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు రెండు వేల తొమ్మిదిలోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి విజయం సాధించగా ఓట్ల వ్యత్యాసం నాలుగు శాతం మాత్రమే వరుసగా మూడు ఎన్నికలు గనక గమనిస్తే ఇక్కడ పోరు హోరాహోరీ అనేది స్పష్టమవుతోంది వచ్చే ఎన్నికల్లోనూ త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది సూర్యాపేటలో మరి వేళ్లకు ఆదరణ ఏ విధంగా ఉంది బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయం ఏమిటో ఇప్పుడు చూద్దాం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు జగదీష్ రెడ్డి సో జగదీష్ రెడ్డికి సంబంధించి ఈసారి ఎన్నికల్లో ప్లస్ అయ్యే అంశాలేంటి మైనస్ అయ్యే పాయింట్స్ ఏంటి ముందుగా ప్లస్ పాయింట్స్ గనుక పరిశీలించినట్లయితే తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్తో రాజకీయ అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉండడమే ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్ నెక్స్ట్ సూర్యాపేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు ఇది పొలిటికల్గా స్థానికంగా కలిసి వచ్చేట అంశం నెక్స్ట్ ప్రజల పరంగా చూస్తే ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు అనేటటువంటి అభిప్రాయాన్ని ఈయన సంపాదించుకోగలిగారు నియోజకవర్గంలో మంత్రిగా అభివృద్ధి పనులు చేశారు అనేటటువంటి టాకు బలంగా వినిపిస్తోంది నెక్స్ట్ పార్టీ పరంగా చూసినట్లయితే పార్టీ కేడర్కు అండగా నిలు నిలుస్తారు అదేవిధంగా ఆర్థికంగా తోడ్పాటు అందిస్తారు అనేటటువంటి అభిప్రాయం కూడా ఈయన పట్ల వ్యక్తమవుతుంది మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్కు సన్నిహితుడిగా కూడా ఈయనపైన బలమైనటువంటి ముద్ర ఉంది ఇవన్నీ కూడా పొలిటికల్గా జగదీష్ రెడ్డికి ప్లస్ పాయింట్స్ ఇప్పుడు మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం ప్రభుత్వ పథకాల అమలులో వివక్ష బీఆర్ఎస్ నేతలకే ప్రాధాన్యం ఇస్తారు అనేటటువంటి ఆరోపణలు ఈయనపైన ప్రధానంగా ఉన్నాయి ముఖ్యంగా గృహలక్ష్మి పథకంలో వివక్షను నిరసిస్తూ ఆత్మకూరు మండలం దంతాలపల్లిలో జనం నిరసన తెలిపారు ఇది మైనస్ పాయింట్ ఇక నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే అంటే అగ్రికల్చర్ పరంగా చూస్తే వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుంది అనేటటువంటి విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి ఎందుకంటే విద్యుత్ శాఖ మంత్రిగా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు అపవాదు ఇతనిపై బలంగా రావడం ఇది స్థానికంగా కూడా మైనస్ అయ్యేటటువంటి అంశం ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మరి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి ఈసారి రాజకీయంగా వచ్చేటటువంటి అంశాలు ప్లస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం కాంగ్రెస్ పార్టీకి చెందినంత వరకు కూడా సీనియర్ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో బలమైనటువంటి గొంతును వినిపించినటువంటి నాయకుడు తుంగతూర్తి నుంచి నాలుగు సార్లు సూర్యాపేటలో ఒకసారి గెలిచారు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకుడు ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో రెండుసార్లు సూర్యాపేట నియోజకవర్గంలో స్వల్ప తేడాతో ఓడిపోయారు ఇది కూడా సానుభూతి ఫ్యాక్టర్ కూడా కలిసి వచ్చేటువంటి అంశం నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఇప్పటికీ కూడా చురుగ్గా పాల్గొంటారు ఇది జూనియర్స్కు కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తారు నెక్స్ట్ సూర్యాపేట నియోజకవర్గం మొత్తం ప్రభావం ఉన్నటువంటి చూపించగలిగినటువంటి సీనియర్ నాయకుడిగా కూడా ఈయన పట్ల అభిప్రాయం ఉంది నెక్స్ట్ సిట్టింగ్ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వగలరు అనేటటువంటి అభిప్రాయం పొలిటికల్ సర్కిల్లో కావచ్చు లేదా స్థానికంగా ఉన్నటువంటి నేతల్లో బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇది దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ డీటెయిల్స్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి మరి రమేష్ రెడ్డికి రాజకీయంగా అనుకూలమైనటువంటి అంశాలేంటి ప్లస్ పాయింట్స్ ఏంటో ముందుగా పరిశీలిద్దాం ఈయనకి సంబంధించినంత వరకు బాలెంల సర్పంచ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు అంచెలంచెలుగా ఎదిగారు నెక్స్ట్ పిసిసి ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం బాధ్యతలను అయితే నిర్వర్తిస్తున్నారు ఇది పార్టీ పరంగా కలిసి వచ్చే అంశం నెక్స్ట్ గ్రౌండ్ లెవెల్లో అంటే క్షేత్రస్థాయిలో యాక్టివ్గా ఉండేటటువంటి నాయకుడిగా తనకంటూ గుర్తింపును సంపాదించుకున్నారు ఇక నియోజకవర్గ పరంగా చూసినట్లయితే నియోజకవర్గం మొత్తం ప్రభావం చూపగలరు అనేటటువంటి అభిప్రాయం కూడా తినపైన కనిపిస్తుంది నెక్స్ట్ గెలుపోటముల విషయంలో పరిశీలిస్తే గెలిస్తే తాను చేసే అభివృద్ధిపై స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వడం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ప్రజలతో ఉంటున్నారు ఇవన్నీ కూడా ఈయనకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ డీటెయిల్స్ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకుడు సంకినేని వెంకటేశ్వరరావు వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు మరి వెంకటేశ్వరరావుకు ఈ నియోజక వర్గ పరంగా చూస్తే ప్లస్ పాయింట్స్ ఏంటి సూర్యాపేట నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు ఇది పార్టీ పరంగా కలిసి వచ్చేటువంటి అంశం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా తొంగ తుర్తులో విజయం సాధించారు ఇది కూడా ఆ సీనియారిటీ ఆయనకు ఉపయోగపడేట అంశం ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మంచి ఓట్ షేర్తో రెండో మూడో స్థానానికి సంపాదించుకున్నారు ఇది కెరీర్ పరంగా చూసుకుంటే ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ పార్టీతో పాటు ప్రజల మధ్య ఉండే నాయకుడిగా కూడా ఈయనకైతే పేరైతే కనిపిస్తోంది ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూస్తే అంటే ఉమ్మడి నల్గొండ నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెలిసిన నేత కావడం కూడా ఈయనక కలిసి వచ్చేటువంటి ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఇవి శంకిరేణి వెంకటేశ్వరరావుకి సంబంధించినటువంటి ప్లస్లు మరి మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం సూర్యాపేటలో బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే మైనస్ల్లో విజయం సాధించేందుకు కేవలం వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే సరిపోదు అనేటటువంటి అభిప్రాయం కూడా లోకల్గా గట్టిగా వినిపిస్తోంది ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు ఈ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కులాల వారీగా ఉండేటటువంటి ఈక్వేషన్స్ను ఒకసారి పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో ఎస్సీలు ఇరవై ఒక్క శాతం మంది ఉన్నారు అదేవిధంగా ఎస్టీ కమ్యూనిటీ పదిహేడు శాతం మంది ఉంటే యాదవులు పదిహేను శాతం గౌడ్స్ పదమూడు శాతం ముదిరాజులు ఎనిమిది శాతం మంది ఉంటే ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఎనిమిది శాతం మంది నివసిస్తున్నారు అంటే సూర్యాపేట నియోజకవర్గంలో కులాల వారీగా ఓటర్లు ఎవరెవరికి మద్దతు తెలుపుతున్నారు గత మూడు సార్లు ద్విముఖ త్రిముఖ చతుర్ముఖ పోరు జరిగింది వచ్చే ఎన్నికల్లోనూ త్రిముఖ పోరు జరగనుండగా ఓటర్ల అభిప్రాయాలు ఏమిటో బిగ్ టీవీ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను కూడా పరిశీలిస్తే ఇక్కడ ఎస్సీలు ఇరవై ఒక్క శాతం మంది ఉన్నారు బీఆర్ఎస్కు నలభై శాతం కాంగ్రెస్కు నలభై శాతం బీజేపీకి పది శాతం చెప్పున ఇతరులకు పది శాతం మంది మద్దతు ఇస్తున్నారు ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల గులాబీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటర్లు సంకీరేని వ్యక్తిగత ఇమేజ్ వల్ల కమలం పార్టీకి ఎస్సీలు ఓటు వేస్తామని అభిప్రాయపడ్డారు ఇక పదిహేడు శాతం మంది ఎస్టీల విషయానికి గనగా గమనిస్తే అధికార పార్టీకి నలభై ఐదు శాతం ప్రధాన ప్రతిపక్షానికి నలభై శాతం బీజేపీకి పది శాతం ఇతరులకు ఐదు శాతం మంది సపోర్ట్ చేస్తామని చెప్పారు ఇక పదిహేను శాతం మంది యాదవులలో గులాబీ పార్టీకి నలభై ఐదు శాతం హస్తం పార్టీకి నలభై శాతం కాషాయ పార్టీకి పది శాతం ఇస్తే ఇతరులకు ఐదు శాతం మంది మద్దతు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు ఇక పదమూడు శాతం మంది గౌడ్స్ మద్దతును గనుక గమనిస్తే బీఆర్ఎస్కు నలభై శాతం కాంగ్రెస్కు ముప్పై ఐదు శాతం బీజేపీకి పది శాతం ఇతరులకు ఐదు శాతం మంది సపోర్ట్ చేస్తున్నారు ఎనిమిది శాతం చెప్పున జనాభా ఉన్న ముస్లింలు బీఆర్ఎస్కు అదేవిధంగా యాభై శాతం కాంగ్రెస్కు నలభై శాతం మద్దతు ఇస్తున్నారు ఇక ఎనిమిది శాతం గౌడ్స్లో గులాబీ పార్టీకి ముప్పై ఐదు శాతం కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం అండగా నిలుస్తున్నారని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో స్పష్టంగా తేలింది రానున్న ఎన్నికల్లో ఎవరెవరు అభ్యర్థులుగా ఉంటే పోరు ఎలా జరగనుంది ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తున్నారు ఆ వివరాలను కనుక ఒకసారి పరిశీలిస్తే ముందుగా జగదీష్ రెడ్డి వర్సెస్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి వర్సెస్ సంకిరేణి వెంకటేశ్వరరావు వీళ్ళు ముగ్గురు కనుక బరిలోకి దిగితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఆరు శాతం కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది శాతం బీజేపీకి ఇరవై శాతం ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తరహాలోనే వచ్చే ఎలక్షన్స్లో పోరు జరిగితే ఫలితం హోరాహోరీగా కానుంది కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య నెక్ టు నెక్ ఫైట్ జరగనుంది గులాబీ అభ్యర్థి జగదీష్ రెడ్డికి ముప్పై ఆరు శాతం ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థిగా రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పోటీ చేస్తే ఆయనకు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు రానున్నాయి అలాగే బీజేపీ అభ్యర్థిగా సంకినేని వెంకటేశ్వరరావు గనక బరిలోకి దిగితే ఆయనకు ఇరవై శాతం ఓట్లు దక్కనున్నాయని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా తేలింది గత ఎన్నికల్లోనూ జగదీష్ రెడ్డికి ముప్పై ఏడు శాతం ఓటు షేర్ దక్కింది దామోదర్ రెడ్డికి ముప్పై నాలుగు శాతం ఓట్లు వచ్చాయి మూడు శాతం ఓట్లతో ఫలితం తారుమారైంది ఎప్పటికిప్పుడు ఎన్నికలు కనుక జరిగితే ఇద్దరి మధ్య ఓట్ షేర్ రెండు శాతం వ్యత్యాసం కనిపిస్తోంది ఇదే సమయంలో ఇతరులకు మద్దతు ఇస్తాము అనే ఓటర్లు ఐదు శాతం మంది ఉన్నారు ఎన్నికల నాటికి వీళ్ళ నిర్ణయంలో మార్పు గనుక ఉంటే ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి ఎలక్షన్ మేనిఫెస్టోలు సహా క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ఎవరి వైపు నుంచి ఎక్కువ ఉంటే వారికి విజయ అవకాశాలు మెరుగవుతాయని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది దామోదర్ రెడ్డికి ఓటమి సానుభూతి దక్కే ఛాన్సెస్ ఉంటే ఇదే సమయంలో జగదీష్ రెడ్డికి ప్రభుత్వ వ్యతిరేకత మైనస్ కానుంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి విద్యుత్ శాఖ మంత్రిగా వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ పేరుతో మోసం చేస్తున్నారని రైతుల్లో అయితే తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది జగదీష్ రెడ్డి వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డి వర్సెస్ సంకినేని వెంకటేశ్వరరావు వీలు ముగ్గురు మధ్యన గనక పోటీ జరిగితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఆరు శాతం కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది శాతం బీజేపీకి ఇరవై శాతం ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఈ సినేరియాలో బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులుగా అలాగే పోటీలో ఉండి కాంగ్రెస్ క్యాండిడేట్గా పటేల్ రమేష్ రెడ్డికి పోటీ గనుక చేస్తే ఫలితం జగదీష్ రెడ్డికి అనుకూలంగా వచ్చే ఛాన్స్ ఉంది ఐదు శాతం ఓటు షేరుతో ఆయన విజయం సాధించే అవకాశాలున్నాయి పటేల్ రమేష్ రెడ్డి ముప్పై నాలుగు శాతం ఓట్లు రాబట్టగలుగుతున్నారు ఈయన దామోదర్ రెడ్డి కంటే కొంత తక్కువ ప్రభావం చూపుతున్నారు అలాగే ఆయన కంటే మూడు శాతం ఓట్లు మైనస్ అవుతాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది బీజేపీ నుంచి సంకిరేని ఓట్ షేర్లో మాత్రం ఎలాంటి వ్యత్యాసం కనిపించటం లేదు ఏ కాంబినేషన్లో అయినా అతని వ్యక్తిగత ఇమేజ్ అలాగే ఉండి ఇరవై శాతం ఓట్లు రాబట్టగలుగుతున్నారు ఇదే సమయంలో ఇతరుల ఓట్ షేర్ రెండు శాతం పెరిగి ఏడుకి చేరనుంది ఈ సినేరియాలోనూ ఇతర ఓటర్ల నిర్ణయం కీలకం కానుంది ఎన్నికల నాటికి వాళ్ళు ఎటువైపు క్లియర్గా మొగ్గితే ఫలితాలు వాళ్లకు అనుకూలంగా మారే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తానికి సూర్యాపేట నియోజకవర్గంలో ఎప్పటిలాగే హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది మంత్రిగా జగదీష్ రెడ్డి కొంత అభివృద్ధి పనులు చేశారు అనే అభిప్రాయం ఉన్నప్పటికీ అదే స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత మైనస్ అవుతుంది ఇది ఇవాళ కోళ్లు మరో రెండు నియోజకవర్గాల్లో ఓటర్లు వెల్లడించిన అభిప్రాయాలంటూ రేపటి పందెం కోళ్లలో చూద్దాం అంతవరకు చూస్తున్నాం రండి బిగ్ టీవీ